हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, आंध्र प्रदेश लो ग्राम वार्ड सचिवालय नोटिफिकेशन गुंडे चाला मंदी अयिते विधि चूस्तुन्नारु। सो वारु एदुरु चूस्तुन्नट्लुगाने मनकि ग्राम वार्ड सचिवालय नुंचि मनकु जिल्लाल वारीगा वेकेंसीस लिस्ट अयिते मनकि रावडं जरुगुतुंदंडि। इप्पुडु प्रेजेंट कूडा मरोक जिल्लालो वेकेंसी लिस्ट अनेटटुवंटिदि वच्चिंदि। सो अदे विधंगा मिगिलिन जिल्लाल्लो कूडा वेकेंसीस लिस्ट रावडं जरुगुतुन्नायंडि ओक जिल्ला तालूकावि। सो कंप्लीट डीटेल्स अनेदि ई वीडियोलो उंटदंडि, मीरु वीडियोनि स्किप चेयकुंडा चिवरि वरकु चूडंडि। सो वीडियोनि चूसि सपोर्ट चेयंडि, అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। సో ఈ వీడియోని ఎండ్ వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్। ఫ్రెండ్స్, ఈ రోజు కొత్తగా మరొక జిల్లా అప్డేట్ అయితే వచ్చింది। ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయం తాలూకా వేకెన్సీస్ లిస్ట్ అయితే సరికొత్త అప్డేట్ అయితే ఈ రోజు అయితే వచ్చింది। ఇలాగ జిల్లాల వారీగా వస్తున్నాయి కదండి, ఇప్పుడు ఈ జిల్లా గురించి మనం చూద్దాం। ఎప్పటికప్పుడు మీకు ప్రతి జిల్లా యొక్క అప్డేట్స్ అనేది తెలియపరుస్తూనే ఉంటుందండి, అందులో భాగంగానే ఈ రోజు ఒక అప్డేట్ అయితే వచ్చింది। ఈ అప్డేట్ కడప జిల్లా నుండి వచ్చిందండి, అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది వేకెన్సీస్ తాలూకాది। ఈ నోటిఫికేషన్ మీకు నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తానండి, మరి అలాగే టెలిగ్రామ్ ఛానల్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను వేకెన్సీస్ తాలూకా డీటెయిల్స్ మీకు తెలిసి తెలియడానికి। అలాగే నోటిఫికేషన్ తాలూకా డీటెయిల్స్ అన్ని కూడా చూద్దామండి। ఇప్పుడు ఇదే ఇన్ఫర్మేషన్ మొత్తం నేను ప్రొవైడ్ చేసే పీడిఎఫ్ ను మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు ఒకసారి సరి చూసుకోండి। సో ఫ్రెండ్స్, ఆ పీడిఎఫ్ ఫైల్ మీరు ఓపెన్ చేసుకుని ఈ కడప జిల్లా నుండి ఎన్ని వేకెన్సీస్ ఏ గ్రామాల్లో అయితే ఆ వేకెన్సీస్ అయితే అవైలబిలిటీగా ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఈ నోటిఫికేషన్ లో చూడొచ్చండి। అలాగే ఫ్రెండ్స్, ఇదే రకంగా ప్రతి జిల్లా తాలూకా అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఏ రోజు రిలీజ్ అయితే ఆ రోజే మీకు తెలియపరచడం నేను ప్రయత్నిస్తుంటానండి। దాదాపుగా మనకు 1000కి పైనే వేకెన్సీ అనేటటువంటిది అఫీషియల్ గా నోటిఫికేషన్ ద్వారా తెలియపరచడం జరిగిందండి। ఈ 1000కి పైన ఉన్నటువంటి పోస్టులు ఇంకా పెరగడానికి అయితే అవకాశం ఉంటుందండి, ఎందుకంటే కొంతమంది ఇంకా ట్రాన్స్ఫర్ లో వెళ్లవలసిన వాళ్ళు ఉన్నారండి। ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు కొంతమంది ఇంకా ట్రాన్స్ఫర్ మీద వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉందండి, ఆ వేకెన్సీ అన్ని కూడా ఇంకా రైజ్ అవడానికి అయితే ఛాన్స్ ఉంది। దీన్ని బట్టి చూస్తుంటే మనకి రాబోయే 15 లేదా 20 రోజుల్లోపే ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయం యొక్క ఫైనల్ లిస్ట్ వేకెన్సీల లిస్ట్ రిలీజ్ అయిపోయి మనకి నోటిఫికేషన్ రావడానికి అయితే అవకాశం చాలా ఎక్కువగా ఉందండి। ఈ రకంగా ఇన్ని వేకెన్సీలు రిలీజ్ అవుతున్నాయంటే నిరుద్యోగులకు ఇది రకమైనటువంటి శుభవార్తగానే మనం చెప్పుకోవచ్చండి, చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నారండి ఈ పోస్టుల కోసం। ఫ్రెండ్స్, ఈ అప్డేట్ మనకి కడప జిల్లా నుండి అఫీషియల్ గా రిలీజ్ అయిందండి। ఈ నోటిఫికేషన్ లో మనకి ఏ జిల్లాల్లో ఏ డిపార్ట్మెంట్ లో ఏ గ్రామాల్లో ఎన్నెన్ని పోస్టులు అయితే వేకెన్సీ ఉన్నాయి అనేటువంటి తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది। ఈ వేకెన్సీ అన్ని కూడా ఇప్పుడు మనం చూద్దామండి। ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, టోటల్ వేకెన్సీస్ లిస్ట్ అబ్స్ట్రాక్ట్ ఫర్ బోత్ రూరల్ అండ్ అర్బన్ ఆఫ్ ఎరెస్ట్ వైల్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్। ఇందులో వైఎస్ఆర్ కడప జిల్లాలో PS5 36 పోస్టులు అయితే ఉన్నాయి, PS6 DA అని 43 పోస్టులు అయితే ఉన్నాయండి, వెల్ఫేర్ రెసిడెన్స్ పోస్టులు అయితే 31 ఉన్నాయి, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అయితే 15 పోస్టులు ఉన్నాయి, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ అయితే 116 పోస్టులు ఉన్నాయండి, విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ అయితే ఒక పోస్ట్ ఉంది, వెటర్నరీ అసిస్టెంట్ అనేటువంటి 426 పోస్టులు ఉన్నాయి, ఫిషరీస్ అసిస్టెంట్ అనేటువంటి 2 పోస్టులు ఉన్నాయి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 అనేటటువంటి 66 పోస్టులు అయితే ఉన్నాయి, విఆర్ఓలో అయితే ఏకంగా 78 పోస్టులు అయితే ఉన్నాయండి, విలేజ్ సర్వేయర్ అసిస్టెంట్ అయితే 15 పోస్టులు ఉన్నాయి, జిఎంఎస్కే పోస్టులు అయితే 46 ఉన్నాయి, ఏఎన్ఎంలు అయితే ఇప్పటివరకు ఏ వేకెన్సీస్ అయితే రైజ్ అవ్వలేదండి, అడ్మిన్ వార్డ్ సెక్రటరీ అయితే 28 ఉన్నాయి, అలాగే ఎడ్యుకేషన్ అయితే 14 ఉన్నాయి, వెల్ఫేర్ అయితే 6 ఉన్నాయి, ప్లానింగ్ అయితే 24 ఉన్నాయి, శానిటేషన్ అయితే 24 ఉన్నాయి, ఎమ్యూనిటీస్ అయితే 34, ఇలాగ 1005 పోస్టులు అయితే ఇప్పటికీ రిలీజ్ అవ్వడం జరిగిందండి। ఇంకా ఫ్యూచర్లో ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంటుందండి ఈ ట్రాన్స్ఫర్ అయ్యి కంప్లీట్ అయిన తర్వాత। ఫ్రెండ్స్, ఇదే లిస్ట్ మనం ఇలాగ క్రిందకి స్క్రోల్ చేసి చూసినట్టయితే మన పది పీడిఎఫ్ ఫైల్లో మండలాల వారీగా ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, ఏ ఊర్లో ఉన్నాయి ఆ వేకెన్సీలు, ఏ ఊర్లో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి క్లియర్ కట్గా మనకి నోటిఫికేషన్ అయితే ఇచ్చారండి। మీరు చెక్ చేసుకున్నప్పుడు మీ మండలంలో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయనేటువంటి నోటిఫికేషన్లో చెక్ చేసుకుని మీరు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి। ఈ నోటిఫికేషన్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి। అలాగే ఫ్రెండ్స్, రూరల్ అయితే 875 పోస్టులు ఉన్నాయి, అర్బన్ లో అయితే 130 పోస్టులు, మొత్తం 1005 పోస్టులు ఇప్పటికీ రిలీజ్ అవడం జరిగింది, ఇవి ఇంకా పెరిగే అవకాశం అయితే ఉన్నాయండి। ఫ్రెండ్స్, ఇదే విధంగా ఒక్కొక్క జిల్లా నుండి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవడం జరుగుతున్నాయండి। సో ఫ్రెండ్స్, ఎవరెవరైతే ఇంట్రెస్టింగ్ గా ఉన్నారో జాబ్స్ అప్డేట్ చేసుకోవడానికి నిరుద్యోగులందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి। ఇప్పుడు కూడా నోటిఫికేషన్ ఇంకా వస్తుందా రాదా అన్న డైలమాలో మన నిరుద్యోగులందరూ ఉన్నారు, కానీ నోటిఫికేషన్ కంపల్సరీగా వస్తుంది, దానికోసం ముందు జాగ్రత్తగా గవర్నమెంట్ మొత్తం ఏ జిల్లాల్లో ఎన్నెన్ని వేకెన్సీలు ఉన్నాయి అనేటటువంటిది ఇప్పటికీ ఎస్టిమేషన్ వేస్తుందండి। అలాగే ఫ్రెండ్స్, మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఈసారి ఎన్నికలు కొద్దిగా ముందస్తుగా వెళ్ళేటటువంటి అవకాశం ఉన్నట్లుగా అనిపిస్తుంది, బహుశా డిసెంబర్లోనే ఎన్నికల నోటిఫికేషన్ వస్తే రావచ్చేమో అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు, కనుక ఈ లోగానే మనకి నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యి పోస్టులు కూడా భర్తీ చేసేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉందన్నటువంటి మనకి ఇన్ఫర్మేషన్స్ అయితే రావడం జరుగుతుందండి। ఎన్నికలకు ముందే మనకు అన్ని రకాలైనటువంటి జాబుల యొక్క నోటిఫికేషన్ అనేటటువంటివి రిలీజ్ అవుతాయండి। ఓకే, కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి క్యాండిడేట్స్, ఇంకా టైం అయితే చాలా టైం ఉందండి, ఇప్పటి నుండి మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టండి, మీ అందరికి ఉద్యోగాలు రావాలని ఆశిస్తున్నాను, ఆల్ ది బెస్ట్। ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, మరియు కనెక్ట్ వైర్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి। హ్యావ్ ఏ నైస్ డే।